భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని గంగుల అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత భాజపా నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించట్లేదా అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కరీంనగర్ పోలీసులను అభినందిస్తున్నట్లు గంగుల తెలిపారు. సమూహం లేకుండా బండి సంజయ్ దీక్ష చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ది జాగరణ దీక్ష కాదని, కోవిడ్ను వ్యాప్తి చేసే దీక్ష అని విమర్శించారు. ఎవరైనా కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా అని గంగుల అన్నారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయదా అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే 317 జీవో ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.